రిట్టు పండుగ తరువాతి పదో ఆది వరపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు సంఘస్థులందరికీ ప్రియక దేవుని నామమున వందనాలు శుభాలు తెలియజేస్తున్నారు. మన ఆరాధనను చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. అందులో తల వంచి కళ్ళు మూసినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కృపల మా ప్రియ పర్లవ తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, సజీవులకులో ఉంచి మరొకసారి నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి ఈ రీతిగా కొంత సమయం ప్రభువా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి నిన్ను ప్రార్థించడానికి మా జీవితంలో నువ్వు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ దీవించండి. నేను మరి పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని ప్రభువా, వాక్య భాగాలు చదివేవారిని ముక్తి బలపరచి మనం వేడుకుంటున్నాం. మరి ఇంకను ప్రభు ఆరాధన వీక్షించడానికి సిద్ధపడుతున్న వారందరినీ ప్రభు త్వరగా తోడుకుని వచ్చి వారు కూడా ఆరాధనలో పాలుభాగస్వం చేసి ప్రభు నీ యొక్క నామాన్ని గణపరిచే రీతిగా ఈ యొక్క ఆరాధన ఉండేలాగా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ మీరు దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 33వ కీర్తన యెహోవా గద్దెమందట అనే కీర్తన పాడుకుని మన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు, దేవుని అద్దకు చేరుదను. దేవా నా దేవ, సీతారావు వాయించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపల మగమేమో స్వాభావికంగా పాపలమయు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నీతితో కొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమైన నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనకర్మ గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చినాము. మా కొరకు చనిపోటకై నీ జగదైక కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణలు గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమైన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చి అయిన సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము, ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారమిచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభు, ఆయన రక్షణ మా అందరికీ దయచేయము. క్రీస్తు పండుగ తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును మనం విందుము. క్రీస్తు పండుగ తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నేనైతే దేవునికి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదకి రాకుండాట్లు సమాధానం కలిగజేసి ఆయన నా ప్రాణం విమోచించి ఉన్నాడు. పురాణతనము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, చెవి ఎక్కి నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపమును విముఖుడవై ఉండకము. సర్వోన్నతమైన వాణీ
ముఖ్యముగా దయా దాక్షిణ్యములు చూపుట వలన నీ సర్వశక్తి కనబరుచున్నావు. మేము నీ ఆజ్ఞలు చెప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దానము చేసిన వాటినన్నింటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలువారునున్నట్లు నీ కృప నచ్చెదగముగా అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములు జీవించు పరిపాలించునుండు. నీ కుమారుడును మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. దయచేసి కూర్చునండి. క్రితువు పండుగ తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదువుగా విందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం గల వాక్య భాగము. అదేవిధంగా సువార్త వాక్య భాగము, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 48వ వచనం గల వాక్య భాగాల్ని ఏర్పరిచిన వారు వచ్చి చదివినిపించవలసినగా మనవి చేస్తున్నాం. తరువాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
పన్నెండవ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలార్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఈ వాక్యము ఇంత పర్యంతము. తర్వాత 10వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లోకా సువార్త 19:41-48 వరకు. వార్త 19:41-48 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని నీయని దినములు వచ్చుచున్నవని చెప్పింది. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించింది. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రభువులను ఆయనను నాశనము చేయి చూచుచుందిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని గనుక ఏమి చేయవలను వారికి తోచలేదు. ఈ వాక్యం ఎంత పర్యంతం. అందరము కలిసి మన విశ్వాసముతో అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాము. అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను,
ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియ పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములకు దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 319వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతుని మనస అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాం.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రియేక దేవుని నామమున తిరుత్తు పండుగ తర్వాతి పదవారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ సంఘానికి, శ్రోతలందరకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఇటువంటి విపత్తుపైన పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఆరాధించి, ఆయనకు వాక్యాన్ని ధ్యానించి, ఆయన సన్నిధానంలో గడపడానికి ఆయనకు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బహుశా మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క ప్రార్థనలో దేవుని చెంత మీ అందరి గురించి నాకు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అందరి గురించి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదవబడిన వాక్య భాగాల నుంచి మనం వాక్య ధ్యానం చేయకముందు అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాకృతుల మా ప్రియ పర్లవ తండ్రి, అలా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి తండ్రి నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి నిన్ను ఆరాధించడానికి మా పట్ల చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యాలను మేము ధ్యానించబోతుండగా మా హృదయ ధ్యానాలు, మా నోటి మాటలన్నీ ప్రభువ నీకు అంగీకారం ఉండేలాగా సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నూరంతలు మా హృదయాలలో ఫలించలాగా నీ యొక్క ఆత్మ నడిపి పని గురించండి. బలహీనను అల్పుడైన నేను ప్రభువ మీరు మధ్య నుంచిండుగా ప్రభువ నన్ను ముట్టి బలపరిచి నా ద్వారా ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మా అందరికీ దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన దినాన మన భారతదేశపు 74వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. స్వతంత్ర దినోత్సవం అంటే ఆనాడు స్వతంత్ర సమరయోధులు ఏ రీతిగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి వారి ప్రాణాలు త్యాగము చేసి ఏ రీతిగా పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారో ఎన్నో కథనాలుగా మనం చిన్నటి నుంచి విన్న పరిస్థితులే. ఈరోజు అటువంటి స్వతంత్ర భూమిలో ఈ రీతిగా మన దేవుని మనం ఆరాధించుకుని మన దేశంలో మనం స్వతంత్రులుగా జీవించడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం. కానీ ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు స్వతంత్రానికి విరోధులు, క్రైస్తవులు స్వతంత్రానికి వ్యతిరేకంగా పనిచేశారు అనే ఆలోచనలో ఉంటుంట పరిస్థితులు, లేకపోతే ఉంటున్న మాటలు మనము రీసెంట్గా చూస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచిద్దాము, ఆనాడు ఎటువంటి క్రైస్తవులకి ఉద్యోగాలు ఇవ్వడం బట్టి బ్రిటిష్ పాలనలో క్రైస్తవులుగా మారితే అనేకమైన మేలులు జరుగుతాయనే ఉద్దేశంతో చాలామంది క్రైస్తవులు స్వతంత్ర పోరాటానికి దూరంగా ఉన్నారని వాదన చేస్తూ ఉంటారు. కానీ అది నిజము కాదు. క్రైస్తవులు ఏనాడు గోడ మీద కూర్చుని ఆ పోరాటాలని లేకపోతే హింసలను చూస్తూ ఉండలేదు. క్రైస్తవులు కూడా అనేకమైన అవమానాలు పొంది, బ్రిటిష్ పాలనలో అవమానాలు పొంది, బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్నో నినాదాలు చేసి ఎన్నో పోరాటాలు చేసిన ఉదంతాలు లేకపోతే ఆ ఉదాహరణలు మన యొక్క చరిత్రలో మనం చూసుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు మిషనరీస్ ఏర్పాటు చేసిన స్కూల్స్ని బట్టి, ఆ యొక్క ఆంగ్ల భాషలో నేర్చుకున్న విద్యను బట్టి అనేక మంది దళితులు కానీ లేకపోతే అనేక మందికి చదువు అందరినీ వారు చదువుకుని ఒక కొత్త దృక్పథంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించగలుగుతాం. ఇంకా అదేవిధంగా చెప్పాలంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆనాడు ఆంధ్ర లేకపోతే మన భారతీయ క్రైస్తత్వము లేకపోతే భారతీయ సంఘము, ఇండియన్ చర్చ్ ఎలా ఉందంటే కేవలము బ్రిటిష్ పాలనలో కాకుండా బ్రిటిష్ బానిసత్వంలో కాకుండా ఒక విధంగా చెప్పాలంటే మిషనరీస్ దగ్గర నుంచి కూడా వారు విముక్తి పొందాలని ఆనాడు 1863లో బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్ ఫామ్ అయింది. అక్కడ కేసీ బెనర్జీ గారు, ఉపాధ్యాయ గారు చర్చ్లో మొదటగా ఇండిపెండెన్స్ తీసుకురావాలి, స్వతంత్రం తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అనుభవాలు చరిత్రలో మనం చూడవచ్చు. గడిచిన సంవత్సరం జ్ఞాపకం చేశాను, మరొకసారి నేను ఈ విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలామంది క్రైస్తవులు ఈ స్వతంత్ర పోరాటంలో అనేక విధాలుగా త్యాగాలు చేసిన వారుగా ఉన్నారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కానీ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ, క్విట్ ఇండియా మూమెంట్లో కానీ, ఇంకా అనేకమైన సత్యాగ్రహాలలో మన క్రైస్తవులు కూడా పాల్గొని ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అనేక మంది క్రైస్తవులు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం మనం చూస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా కొన్ని ఉదాహరణలు, అయితే ఒక ఉదాహరణ మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. పసుపులేటి ఆమోస్ గారు పాలకోలుకు చెందిన, పాలకోళ్ళు రైల్వే గూడ్స్ షెడ్లో అక్కడ గూడ్స్లన్నింటికి నిప్పంటించిన పరిస్థితి, క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఆ యొక్క గూడ్స్ అన్నింటికి నిప్పంటించిన పరిస్థితి, ఆయన్ని అల్లిపురం క్యాంప్ చైల్లో వేసేసిన పరిస్థితి. అదేవిధంగా గడ్డం సుందర్రావు గారు, తర్వాత దాన్సే లాజరస్ గారు, మరి భీమవరం చెందిన
పిడకాల ఇజ్రాయెల్ గారు వీళ్ళందరూ ఈ యొక్క స్వతంత్ర సమర యోధుల కింద లేకపోతే స్వతంత్ర పోరాటంలో క్రైస్తవులుగా వీరు పాల్గొన్న దంతాలు లేకపోతే ఉదాహరణలు చరిత్రలో మనం చూస్తే ఒక స్పష్టంగా కనపడుతున్న ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. వీరందరూ ఈ యొక్క స్వతంత్ర సమర యోధులు లేకపోతే స్వతంత్ర పోరాటం చేసిన వారందరూ స్వతంత్ర ఉద్యమం అనేది ఒక మిషన్ కింద వారు తీసుకోవడం చూస్తున్నాం. ఒక పని కింద లేకపోతే ఒక బాధ్యత కింద ఒక మిషన్ కింద వారు తీసుకోవడం చూస్తున్నాం. ఈరోజు లేకపోతే మనం జరుపుకున్న ఈ యొక్క స్వతంత్ర దినోత్సవము వైరస్ ఉన్న పరిస్థితుల్లో జరుపుకుంటున్నాము. అనేక మంది మరణిస్తున్న ఆ యొక్క పరిస్థితుల్లో మనం జరుపుకున్న పరిస్థితి, అనేక చోట్ల మానవత్వం చనిపోయిన పరిస్థితుల్లో ఈ స్వతంత్రము లేకపోతే స్వతంత్ర దినోత్సవము జరుపుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏరారైతే ఆనాడు స్వతంత్ర సమర యోధులు ఒక మిషన్ కింద చూశారో ఈరోజు చదవబడిన స్వర్త వాక్య భాగంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్న ఆలయంలో జరిగిన శుద్ధీకరణలో చూస్తే ఒక మిషన్ కింద ఆయన పోరాటం చేస్తూ ఒక కొన్ని విధాలలో ఆయన స్వతంత్రాన్ని తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించిన సమయంలో పస్కా పండుగ నాడు ఆయన పరిచర్య ప్రారంభించాడు. అదేవిధంగా ఆ పరిచర్య ప్రారంభంలో యోహాను రాసిన సువార్తలో మనం చూస్తే ఈ రీతిగానే ఈ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం ఈరోజు చదవబడిన వాక్య భాగంలో చూసినట్లే ఆనాడు పరిచర్య ప్రారంభ సమయంలో ఆలయాన్ని శుద్ధీకరణ చేస్తారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే పరిచర్య ముగించిపోతున్నారో మళ్ళీ పస్కా పండుగ నాడే ఈ రీతిగా ఆయన యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరణ చేయడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆలయంలోకి వెళ్ళారో ఆలయంలో ఈ వ్యాపారాలు చూడడం జరిగింది, ఆవులను అమ్మడం చూడడం జరిగింది, ఎద్దులను అమ్మడం చూడడం జరిగింది, లేకపోతే ఈ యొక్క వర్తకులు కాయిన్స్ను మార్చుకోవడము ధనాన్ని మార్చుకోవడం మనం చూస్తున్నాము. ఒక వ్యాపారం కింద యెరూషలేము దేవాలయంలో ఆయన మార్చడం చూస్తున్నాం. ఆనాడు ఒక దేవాలయాన్ని దొంగల గుహ కింద మార్చిన పరిస్థితి. ఈరోజు ఆ యోహానులో కూడా ఏ రీతిగా ప్రారంభం సమయంలో ఆ యొక్క పరిచర్య ప్రారంభంలో ఏ రీతిగా చేశారో పరిచర్య ముగింపు సమయంలో కూడా అదే రీతిగా ఆయన చేయడం మనం చూస్తున్నాం. ఒక మిషన్ కింద ఆయన చేపట్టి ఒక ఆలయ శుద్ధీకరణ చేయడము మనం చూస్తున్నాం. ఆయన పరిచర్య సమయంలో అనేకమైన పరిస్థితులను ఎదురు చూశాడు. అనేక పరిచర్య సమయంలో సోషల్ ఇంజస్టిస్ని ఆయన చూశాడు. సమానత్వం లేకపోవడం అని చూశాడు. ఈ యొక్క ఆర్థిక పరమైన ఈ యొక్క ఇనీక్వాలిటీని ఆయన చూశాడు, పావర్టీని చూశాడు, ఇంకా అనేక విధాలు చూశాడు. వాటిలన్నింటిని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని అనేక విధాలుగా ఆయన పోరాటము చేసిన సందర్భాలు ఆయన పరిచర్యలు మనం చూస్తూ ఉంటాం. అది దానికన్నా ప్రాముఖ్యంగా ఆయన మిషన్ దేని మీద అంటే తండ్రి అయిన దేవుడు ఆయన పంపించిన మిషన్ దేని మీద అంటే మానవాళిని రక్షించడము, పాపపు ఊబి నుంచి మానవుల్ని ఆయన రక్షించడం, ఆయన ప్రాణ త్యాగం చేసి ఈ పాపముని జయించి పాపాన్ని నశింపజేసి పాపం మీద జయించి మరణాన్ని జయించి ఈ యొక్క బానిసత్వపు పాపపు బానిసత్వపు జీవము నుంచి మనకు విడుదల కలిగి చేయడానికి లేకపోతే స్వతంత్రాన్ని కలిగి చేయడానికి ఆయన ఒక మిషన్ మీద ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. ఆయన వెంబడించే మనము మనం ఏ రీతిగా ఆ మిషన్ని టేకప్ చేయాలి, ఆ యొక్క పోరాటాన్ని టేకప్ చేయాలి, ఏ విధాలుగా అది చేయాలని ఒకసారి ఆలోచిస్తే ప్రభు యేసుక్రీస్తు ఆయన చేపట్టిన మిషన్ ఎలా ఉందంటే ఏ మిషన్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల ఒక మిషన్ కలిగి ఉన్నాడు. మనము కూడా ఆయన వెంబడించే మనము దేవుని మనం చేసే మిషన్ ఎలా ఉండాలంటే మొదటిగా దేవుని పట్ల చూపించవలసిన మిషన్. ఈరోజు చదవబడిన స్వార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన స్వార్త 19వ అధ్యాయం మనం చూస్తే ఆలయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అప్పటి వరకు ట్రయంపల్ ఎంట్రీ అయింది. హోసానా హోసానా అని మెస్సీ అని చెప్పి గుర్తించి దావీదు కుమారుడు అని గుర్తించి ఆ యొక్క యెరూషలేములోకి ఆహ్వానం పలికిన తర్వాత యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితిని చూసి చాలా కరప్ట్ అయిపోయిన పరిస్థితులు చూసి కోపోద్రేకుడై ఒక ఆలయాన్ని శుద్ధీకరణ చేయడం పరిస్థితి మనం చూస్తున్నాం. కోపంతో ఆ యొక్క ఎద్దులను కానీ లేకపోతే జంతువులందరినీ పారదోసిన పరిస్థితి, లేకపోతే వెలగొట్టిన పరిస్థితి, టేబుల్స్ని తిరగవేసిన పరిస్థితి, కాయిన్స్ అన్నీ ఎగురుతున్న పరిస్థితుల్లో ఆయన ఎంతో కోపగ్రుడై అక్కడ ఆలయ శుద్ధీకరణ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకు అంత కోపం వచ్చిందంటే మనం ఆలోచిద్దాము. ఈ యొక్క యెరూషలేము దేవాలయం యొక్క ఆ మ్యాప్ అందరికి మనందరూ తెలిసిన విషయమే. ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, లేకపోతే ఇస్రాయేలుకి ఉండవలసిన ప్లేస్, తర్వాత ఈ యొక్క అన్య జనాంగానికి ఉండవలసిన ప్లేస్, అన్య జనాంగంలో ఒక ప్లేస్లోనే ఆ కోర్టులోనే స్త్రీలకు కూడా కొంత భాగము కేటాయించడం జరిగింది. ఈ యొక్క అన్య జనాంగం వచ్చి దేవుణ్ణి ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ
వీరు ఈ శాస్త్రులు పరిసయ్యులు లేదా సద్దుకయ్యులు వీరు అధికారులు ఏం చేశారంటే ఇక్కడ సంతను ఏర్పాటు చేశారు. ఈ యొక్క షాప్స్ని ఏర్పాటు చేసి బలులు కావాల్సిన జంతువుల్ని లేదా కానుక కావాల్సిన షెకెల్స్ని మార్పిడి ఒక మనీ ఎక్స్చేంజ్ని లేకపోతే వ్యాపారం కోసము ఈ యొక్క అన్య జనాంగము ఎక్కడైతే ఆరాధిస్తారో ఆ ప్రాంతంలో వీరు షాప్స్ని లేకపోతే యొక్క దుకాణాలని ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. అక్కడ బ్యూటిఫుల్ ఇక్కడ సౌందర్య శృంగార ద్వారం నుంచి ఈ యొక్క అన్య జనాంగం ఉన్న ప్రాంతంలోకి మార్గం ఉంటుంది. ఆ తర్వాత ఇంకో మార్గం గుండా ఈ యొక్క పురుషులు ఆరాధించే స్థలము, ఆ పురుషులు ఆరాధించే స్థలం నుంచి యాజకులు చేయాల్సిన పనులు పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పురుషులు ఎక్కడైతే ఉన్నారో వంగిని చూస్తే అక్కడ యాజకులు బలి అర్పించడం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఎవరైతే దేవుణ్ణి అన్య జనాంగం అది ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తుంటాం ఈ యొక్క ప్రభువు యేసుక్రీస్తు యిర్మీయా యెషయా చెప్పిన యొక్క ప్రవచనాలని అక్కడ ప్రవచించాడు, లేకపోతే ఆయన చెప్పిన మాటల నుంచి ఆయన ప్రవచించాడు. ఈ దేవాలయము సర్వజనాంగానికి దేవాలయము, అందరూ వచ్చి ఆ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించే స్థలం అని భావించిన స్థలంలో ఎవరైతే వేరే జనాంగము ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ ప్రాంతంలో వారిని దేవుణ్ణి ఆరాధించడానికి ఛాన్స్ ఇవ్వకుండా వీరు అక్కడ షాప్స్ పెట్టేసిన పరిస్థితి, వీరు దుకాణాలు పెట్టి వారి ఆరాధన దేవుణ్ణి వారిని దూరం చేసిన పరిస్థితి, అన్య జనాంగానికి దూరం చేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ శుద్ధీకరణ కోపంతో ఆ శుద్ధీకరణ చేయడం మనం చూస్తాం. బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు, అక్కడ ఆ లీడర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు అన్ని జనాంగము గాడిద కన్నా తక్కువగా భావించేవారు లేకపోతే జంతువుల కన్నా తక్కువగా భావించారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పేసి వాళ్ళకి ఆ పుణ్య కేటాయించిన ప్లేస్ని వారికి దూరం చేసిన పరిస్థితుల్లో బహుశా వారు ఉన్నారేమో. అందుకని ఆ బజార్ని యాక్చువల్గా అన్నా బజార్ అనే పేరు కూడా ఆ బజార్కి లేకపోతే ఆ మార్కెట్ ప్లేస్కి పెట్టిన పరిస్థితి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని చూసి ఊరుకోలేదు, అని అంటున్నాడు, ఇదిగో నా దేవాలయాన్ని నా తండ్రి యొక్క దేవాలయాన్ని నివాస స్థలాన్ని మీరు దొంగల గుహగా మార్చారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. మత్తయి రాసిన సువార్త 21:13 చూస్తే నా మందిరము ప్రార్థన మందిరం అడబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా మార్చిరి అనే విషయం తెలియజేస్తున్నారు. లూకా రాసిన సువార్త 19:46 చూస్తే అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నారని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించాను, వారిని వెళ్ళగొట్ట ఆరంభించిన రాయబడి ఉంది. యెషయా రాసిన గ్రంథము 56:7 చివరి భాగం చూస్తే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనే మాట ఆయన తెలియజేస్తున్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ఆ ప్రార్థనా మందిరం అనేది ఆరాధించడానికి క్వైట్ టైమ్, ప్రశాంతంగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేసుకోవడానికి, దేవునితో సాంగత్యం తెలియజేయడానికి, దేవుణ్ణి ఆరాధించి ఆయన గణపరచడానికి, స్తుతించడానికి ప్రార్థనా మందిరము, లేకపోతే దేవుని యొక్క కృతజ్ఞత కానుకలు చెల్లించడానికి లేకపోతే బలులు అర్పించడానికి ఆ ప్రార్థనా మందిరము. కానీ వీరు దాన్ని ఒక సంత కింద, వీధి సంత కింద మార్చేశారు, ఒక మార్కెట్ ప్లేస్ కింద మార్చేశారు, లేకపోతే ఒక బ్యాంక్ కింద మార్చేసిన పరిస్థితి. ఆ కోపముతో ఒక టేబుల్స్ని విసిరేసి జంతువులన్నీ వెళ్ళగొట్టి అక్కడ ఉన్న వారందరినీ వెళ్ళగొచ్చిన పరిస్థితి. అదే ప్రార్థనా మందిరంలో లేకపోతే టెబర్నాకిల్ ఒక మనసం దగ్గర అన్న వెళ్ళి ప్రార్థన చేస్తే అన్న ప్రార్థనకి జవాబు దొరికింది. అనేక మంది ఆ దేవాలయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకి జవాబు దొరికింది. అనేక మంది వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ ఆరాధన చేసి ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తిగా వచ్చిన పరిస్థితుల్లో వీరికి మీరు ఆ వారికి వచ్చిన వారికి ఆసక్తి వచ్చిన వారికి మీరు ఒక అవకాశం అందించట్లేదని చెప్పి కోపముతో వారందరినీ వెళ్ళగొచ్చిన పరిస్థితి ఈరోజు చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువు యేసుక్రీస్తు అక్కడ రోమా సైనికులతో గొడవ పట్ల, యేసుక్రీస్తు రోమా బానిసత్వం మీద గొడవ చేయట్లా, యేసుక్రీస్తు గొడవ అంతా ఎక్కడొచ్చిందంటే ఆ ఇస్రాయేలీ దేశం మీద, అక్కడ రాజకీయ లేకపోతే ఒక రిలీజియస్ లీడర్స్ మీద, మత పెద్దల మీద వచ్చింది. ఎందుకంటే మీరు దేవుని ప్రతినిధులుగా చెప్పుకునే మీరు మీ జనాంగాన్ని దేవునితో ఆరాధించడానికి మీరు ఆటంకంగా ఉన్నారని చెప్పి అక్కడ వారికి ఈ జనాంగానికి విడుదల కలుగు చేశారు. దేవునితో సాంగత్యం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన పోరాడి తిరిగి ఈ జనాంగానికి దేవునితో సహవాసం ఏర్పాటు చేయడానికి, ఆయన ఒక మిషన్ కింద స్వతంత్రాన్ని కలిగి చేయడానికి ఒక మిషన్ కింద ఆనాడు ఆయన కోపముతో అక్కడ ఆలయ శుద్ధీకరణ చేయడం మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవునితో సాంగత్యం ఏర్పడడానికి పోరాటం చేయవలసిన పరిస్థితి, దేవుణ్ణి సరైన రీతిగా ఆరాధించడానికి పోరాటం చేయవలసిన పరిస్థితి. రోజు సంఘాలు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు యెరూషలేము దేవాలయం ఏ రీతిగా దొంగల కింద మారిందో అదే రీతిగా ఈరోజు అనేకమైన సంఘాలు వ్యాపారాలతో నిండిపోయినాయి.
ఆరాధన అంటే వ్యాపారంతో నిండిపోయింది, లేకపోతే దేవుని యొక్క సహవాసం అంటే వ్యాపారంతో నిండిపోయింది. ఏదైనా కొనుక్కుంటేనే ఆ దేవునితో సాంగత్యం ఏర్పడుతుందనే పరిస్థితికి ఈరోజు సంఘాలు, అనేకమైన సంఘాలు దిగజారిపోయిన పరిస్థితులు మనం చూస్తే, ఈరోజు 2020 సంవత్సరంలో మన ఆరాధన గురించి స్వతంత్ర పోరాటం చేయవలసిన పరిస్థితి. దేవునితో సరైన సాంగత్యం ఏర్పరచుకుని దేవుణ్ణి సరైన రీతిగా ఒక మీనింగ్ఫుల్ వర్షిప్ను ఏర్పాటు చేసుకోవడానికి మనం చేయవలసిన పోరాటం, మొదటి పోరాటం, మొదటి మిషన్ అది దేవునికి సంబంధించిన మిషన్ అయితే, రెండవది మనం చూస్తే ఇట్స్ ఎ మిషన్ టువర్డ్స్ అదర్స్. రెండో ఒక మిషన్ ఏంటంటే వేరే వారితో మన సహోదరులతో మన తోటి వారి పట్ల కలిగి ఉండవలసిన మిషన్, మన తోటి వారి పట్ల కలిగి ఉండవలసిన మిషన్. ఇదే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 44వ వచనం నుంచి మనం చూస్తే, ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఎవరితో పోరాడుతున్నారంటే, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, లేకపోతే టెంపుల్ అథారిటీస్తో, ఆలయపు అధికారులతో ఆయన పోరాడడం మనం చూస్తున్నాం. ఆనాడు మనం చూస్తే రోమా సామ్రాజ్యము టెంపుల్లోకి అన్య జనాంగము నివసించలేకపోతే ఉండవలసిన ప్రాంతము కనుక వారు దాటి ఇస్రాయల్ ఉండవలసిన ప్రాంతానికి వస్తే వారిని అక్కడికక్కడే చంపే అధికారము, ఆ అధికారము ఈ యొక్క ఆలయ అధికారులకి అప్పచెప్పడం మనం చూస్తున్నాం. అంత గొప్ప అధికారం ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు కానీ, ఆ టెంపుల్ పోలీస్ కానీ వారితో ప్రభువైన యేసుక్రీస్తు పోరాడడం మనం చూస్తున్నాం. ఎంతో అధికారం ఉన్న వారితో ఒక సామాన్య కింద, ఒక టీచర్ కింద వెళ్ళి వారితో దెబ్బలాడి, లేకపోతే వారిని ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఎదుర్కొన్న సమయంలో వీరు తిరిగి యేసుక్రీస్తు మీద దాడి చేయడానికి ప్రయత్నించలేదు. బహుశా అప్పటి వరకు హోసన్నా హోసన్నా అనే మాటలు వినుంటారు. అనేక మంది క్రీస్తు యొక్క మాటలు వింటున్నారనే భయంతో వారు క్రీస్తు మీద దాడి చేసి ఉండకపోవచ్చు. వర్తకులు, లేకపోతే ఈ మర్చెంట్స్ అందరూ వారు చేస్తున్న అన్యాయము బయటపడిందని భయముతో బహుశా ప్రభు యేసుక్రీస్తు వారిని వారు ఎదిరించలేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. గమనించండి, గొప్ప అధికారం ఉన్న, గొప్ప శక్తివంతమైన అధికారం ఉన్న వారితో ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాదన చేయడం మనం చూస్తున్నాం, ఈ పోరాటము చేయడము మనం చూస్తున్నాము. ఇదిగో దేవుని ఆలయాన్ని దొంగల గుహగా మీరు చేశారని చెప్పేసి, వారిని వెళ్ళగొట్టడానికి ఆరంభించారు, గమనించండి ఎంత కోపముతో. ఇంకా యాక్చువల్గా మార్కు రాసిన సువార్త మనం చూస్తే కనుక అటువైపు నుంచి వెళ్ళేవారిని కూడా, అటువైపు నుంచి ఏ వస్తువులు మోసుకెళ్ళేవారిని కూడా మోసుకెళ్ళడం, ఆ వారం రోజులు అక్కడ నుంచి ఏ రాకపోకలు లేకుండా చేశారు. యాక్చువల్గా ఆ యొక్క అన్య జనాంగం ఆరాధించే పరిస్థితి ఉన్న స్థలంలో ఒక రోడ్డు కింద కూడా వాడిన పరిస్థితి. కేవలం వీరిని వెలగొట్టడమే కాదు, కేవలం వ్యాపారులను వెలగొట్టడమే కాదు, కానీ ఆ మార్గము గుండా రోడ్డు కింద చేసి ప్రయాణం చేసేవారిని కూడా ఏ వస్తువు మోసుకెళ్ళడానికి దూరం అవుతుందని షార్ట్కట్గా తీసుకునే పరిస్థితి ఉన్నవారిని కూడా అటువంటి అక్కడ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి. అటువంటి గొప్ప అధికారులతో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దెబ్బలాడిన తర్వాత, లేకపోతే ఈ యొక్క అన్నింటిని వెళ్ళగొట్టిన తర్వాత, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ఈ యొక్క జాలి గల హృదయంతో, లేకపోతే కరుణ చూపించే పరిస్థితికి, అంత కోపం నుంచి సడన్గా కరుణ చూపించే పరిస్థితికి ఆయన మారినట్టు మనం చూస్తున్నాం. 14వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తీయకుండా ఉండెను. తర్వాత మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అంత కోపము నుంచి సడన్గా ఆయన కాన్సన్ట్రేషన్, లేకపోతే ఆయన ఏకాగ్రత ఎక్కడ మారిందంటే, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా వారిని స్వస్థపరిచాను. ఎంతో కోపము వారి పట్ల చూపించిన తర్వాత, ఎవరైనా కోపము ఉన్న వారి దగ్గరికి వెళ్ళడానికి లేకపోతే ఏదైనా సహాయం అడగడానికి జంకుతూ ఉంటారు. ఇటువంటి కోపంలో ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆలోచనతో వారి దగ్గరికి వెళ్ళడానికి జంకుతూ ఉంటారు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఒకసారి ఆలోచిస్తే, అంత కోపం ప్రదర్శించిన తర్వాత కూడా, ఎప్పుడైతే ఈ గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ కోపం వారి పట్ల చూపించలా, వారి కోపం వారి పట్ల చూపించలే, వారిని ఏం చేశారంటే స్వస్థపరిచారు. ఆ మిషన్లో అవతల వారికి కంపాషన్ పంచే పరిస్థితిలో ఉన్నారు. అంత కోపం వచ్చిన తర్వాత కూడా ఆయన కరుణ చూపించడంలో ఏనాడు వెనక తగ్గలేదు. కరుణ చూపించడంలో ఏనాడు ఆయన మిషన్లో ఏనాడు ఆయన వెనక తగ్గలేనటువంటి పరిస్థితి. ఎవరైతే ఆయన సహాయం కోరి వచ్చారో, ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా ఆయన మేలును కోరి వచ్చారో, ఆయన స్వస్థతను కోరి వచ్చారో, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ కోపం నుంచి, ఆ ఉగ్రత నుంచి వారి పట్ల చూపించకుండా వారి పట్ల కరుణను చూపించడం మనం చూస్తున్నాం.
కరుణ అందించడం మనం చూస్తున్నాం, వారిని స్వస్థపరచడము మనం చూస్తున్నాం. ఆనాడు ఈ ఈ యొక్క గుడ్డివారు కుంటివారు అంటే ఎవరంటే అడుక్కునేవారు. బహుశా నేను అనుకుంటాను ఆ శృంగారప దేవాలయం దగ్గర చాలా ప్రామినెంట్ ప్లేస్, అది ఈజీగా డబ్బులు పొందుకునే ప్రదేశం. ఎప్పుడైతే వీళ్ళందరిని ఎలగొట్టారో కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి బహుశా ఆ శృంగారప దేవ ఆ దేవాలయ ద్వారము నుంచి వారు వచ్చి ఈ అడుక్కునేవారు, నిస్సహాయతలో ఉన్నవారు ప్రభు యేసుక్రీస్తుని అర్జించిన తర్వాత ఆయన కరుణను చూపించే మిషన్లో ఆయన రెండో మిషన్గా మనం చూస్తున్నాం. మొదటిగా దేవునితో సాంగత్యం గురించి ఆయన మిషన్ ఉంటే, రెండవది తోటి వారి పట్ల కరుణ చూపించే ఆ మిషన్, ఆ యొక్క ఆ పోరాటము లేకపోతే ఆ యొక్క పనిలో ఆయన ఉండడం మనం చూస్తున్నాము. తర్వాత ఇదే కాదు, లూకా రాసిన సువార్త 19:47 చూస్తే ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించున్నప్పుడు, ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత మిగతా 3 రోజులు దేవాలయంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని యొక్క సువార్తను బోధించడం మనం చూస్తున్నాం. అప్పటి వరకు మార్కెట్ ప్లేస్గా ఉన్న ప్రదేశంలో ప్రభు యేసుక్రీస్తు ప్రతిదినము ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి వరకు ప్రతిదినము దేవాలయంలో ఉండి, ఇక్కడ లూకా రాసిన సువార్త ప్రకారం ప్రతిదినము దేవాలయంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన అనుభవము. ఆ కరుణ ఎలా ఉందంటే, వీళ్ళు ఎవరు నశించుకోవడానికి ఆయన ఇష్టం లేదు. ఇప్పటి వరకు దేవుని సాంగత్యము వారు కోల్పోయారు. ఇప్పుడైనా కొంత నేను ఎంతకాలం బ్రతుకుంటాను, లేకపోతే నన్ను అప్పగింపబడేంత వరకు నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచి వారి పాపపు జీవితం నుంచి విముక్తి పొందించాలని చెప్పేసి ఆయన కరుణ అటువంటి పరిస్థితుల్లో కూడా శిష్యులతో గడపకుండా, లేకపోతే ఆయన యొక్క ఆవేదనను దిగమింకుని, ఇదిగో నేను మరణిస్తున్నాను లేకపోతే నా శిష్యులు నన్ను తృణీకరిస్తున్నారనే బాధని ఆయన పక్కన పెట్టి వారి కరుణతో వారి యొక్క పాపపు జీవితం నుంచి వారిని విముక్తి కలిగజేయడానికి 3 రోజులు లేకపోతే అక్కడ ఉన్న ప్రతిదినము దేవాలయంలో ఆయన బోధించు సువార్తను ప్రకటించు వేరే వారి యొక్క తోటి వారి యొక్క బాగో గురించి ఆయన సమయము గడుపున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన తోటి వారి పట్ల ఏ రీతిగా మన యొక్క మిషన్ ఏ రీతిగా ఉంది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన మన ఆత్మల పట్ల ఆనాడు ఆయన కరుణ చూపించడం మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన దేవునితో సాంగత్యాన్ని కలగడానికి ఆయన పోరాటం చేస్తే, రెండవది ఆయన పని దేని పట్ల చూపించాడంటే ఆ కరుణ చూపించడంలో ఆయన యొక్క ఆ పనిని ఆయన చూపించడం మనం చూస్తున్నాం. మొదటిదిగా మనం దేవునితో సాంగత్యం కోసము మనం పోరాటం ఉండాలంటే, రెండవది తోటి వారి యొక్క బావోగుల గురించి, తోటి వారి యొక్క మంచి గురించి వారి కరుణ చూపించే విషయంలో మనము దేవుని రీతిగా లేకపోతే ప్రభువైన యేసు క్రీస్తు రీతిగా మనము కూడా అటువంటి పనిలో ఉండాలి. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల గురించి మనం చెప్పుకుంటుంటాం, అనేక విషయాలు ధ్యానించుకుంటుంటాము నేను అడిగినాన్న. అదే రీతిగా మనం కూడా ఒక ఆత్మీయ జీవితంలో స్వాతంత్ర సమయోధులు ఉండాలంటే, మొదటగా లేని వారికి దేవుని యొక్క ఆరాధనను అందించే పరిస్థితులు ఉండాలి, వారికి నిజమైన దేవుని ఆరాధన ఏంటంటో తెలియజేసే పరిస్థితులు ఉండాలి. రెండవది మన పని, మన స్వాతంత్ర సమయోధుల కింద మనం ఏం చేయాలంటే, మనము తోటి వారికి దేవుని యొక్క కరుణ అందజేసే విధంగా ఉండాలి, ఆయన కృపను ఆయన ప్రేమను పంచేవారంగా ఉండాలి. రెండవది ఆయన మిషన్ ఏంటంటే కరుణ చూపించడం, మన మిషన్ ఏంటంటే తోటి వారికి మనం పొందుకున్న దేవుని ద్వారా మనం పొందుకున్న కరుణను ఆ ప్రేమను ఆ కృపను వారికి రుచి చూపించడం మనకు చాలా ప్రాముఖ్యం, అది మన మిషన్. చివరిదిగా మూడవది, ఇట్స్ ఎ మిషన్ టువర్డ్స్ వన్ సెల్ఫ్. రెండవది ఇది మన కొరకు ఇవ్వబడిన మిషన్, ఇది మన కొరకు చేయవలసిన మిషన్. ఈరోజు చదవబడిన పత్రిక వాక్య భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3 మనం చూస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడి తిరిగి మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేదనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ వారి యొక్క పాత జీవితము గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. యాక్చువల్గా తర్వాత వచ్చినలా చూస్తే ఈ కృప వరాల గురించి, ఆత్మవరాల గురించి మనం చూస్తూ ఉంటాం. ఏ రీతిగా అనేక మినిస్ట్రీస్ ఉన్నాయో, అనేక వరాలు ఉన్నాయో, అనేక గిఫ్ట్స్ ఉన్నాయో ఈ తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ 3 వచనాలు, మొదటి 3 వచనాలు చూస్తే మన మిషన్కి సంబంధించింది, మనకు సంబంధించిన ఈ యొక్క పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:1 చూస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరమును గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అనే మాట ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇదిగో మీకు ఏ విషయమూ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఇదిగో ఆత్మవరాల గురించి మీకు తెలుసు,
ఆత్మ వరాలు ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు, కానీ బహుశా మీరు ఆ కొరింతీ సంఘం అప్పటికే ఆ ఆత్మవరాలని తప్పుడుగా అర్థం చేసుకుని తప్పుగా ఉపయోగించే పరిస్థితిలో ఉన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ ఈ మాటలు అంటున్నాడు, ఆత్మవరాల గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరందరూ ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలని చెప్పి అని అన్నాడు. ఆ ముందు వచనాల్లో లేదా 11వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభురాత్రి భోజన సంస్కారం గురించి కొరింతీ సంఘానికి చురకలు అంటే ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. అప్పటి వరకు చాలా గట్టిగా మాట్లాడి హార్ష్గా మాట్లాడిన అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ వారి పట్ల ఆ కరుణను లేకపోతే ఆ ప్రేమను ఆ బాధ్యతను ఆయన చూపించడము మనం చూస్తున్నాం. మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి, మీరు తెలుసుకోకుండా ఉండడం నాకు ఇష్టము లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ చర్చ్ గురించి మాట్లాడుతూ సంఘం గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ఆత్మవరాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు అదేవిధంగా సాతాను దేవుని యొక్క ఆత్మవరాల్ని కాపీ చేసి దొంగ ఆత్మవరాల కింద మిమ్మల్ని మభ్యపడతా ఉంటుంది, కాబట్టి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, దాన్ని మీరు ఆత్మవరాలని తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు, లేకపోతే ఆత్మవరాలని తప్పుగా మీరు మీరు చూడొద్దు అనే విషయాన్ని ఈ యొక్క 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింతీ సంఘంకి రాయడము మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు ఈ రీతిగా అంటున్నాడంటే కొరింతీ సంఘము వారి జీవితాలు లేకపోతే ఆత్మీయ జీవితాలు పాత జీవితాల యొక్క క్రీస్తులోకి రాకముందు ఉన్న జీవితాలు వారి పట్ల ఇంకను ప్రభావితం చేసి ఉన్నది. కాబట్టి ఈ యొక్క మాటలు అపోస్తలుడైన పౌలు కొరింతీలకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కొరింతీ సంఘము లేకపోతే కొరింతీలో ఉన్న వారందరూ క్రీస్తుని అంగీకరించిన తర్వాత వారు పాత విగ్రహారాధనను వారు విడిచిపెట్టారు. అందుకనే ఈ 2వ వచనంలో మనం చూస్తే ఇదిగో మీరు విగ్రహారాధనలుగా ఉన్నారు, అటు ఇటు ఇష్టమనుసారంగా తిరిగారు అనే విషయము మీరు కూడా తెలుసు అనే విషయాన్ని చెప్పి తర్వాత ఆత్మ విషయం గురించి దేవుని యొక్క అథెంటిసిటీ గురించి ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. కొరింతీలో ఏ రీతిగా ఉన్నారంటే ఆనాడు కొరింతీలు భయంకరమైన విగ్రహారాధన లేకపోతే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇదిక అనేక విధాలుగా వారు అటువంటి పరిస్థితి నుంచి క్రీస్తుని దేవుని సొంత రక్షణను అంగీకరించి వారు క్రైస్తవత్వంలోకి లేకపోతే క్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించి క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టారో కొంతకాలం అయిన తర్వాత ఈ కొరింతీకి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో చాలా మొదటిగా రాసిన పత్రికల్లో ఒకటి. కాబట్టి ఆనాడే ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చారో వెంటనే వారు పాత జీవితము వారి పట్ల ప్రభావితం చేయడం ప్రారంభించింది. వారి పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, పాత మతంలో ఉన్న ఆ పద్ధతులన్నీ ఈ క్రైస్తవ సంఘంలో కూడా ప్రభావితం చేయడం మొదలైంది. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎస్టసిటీ లేకపోతే పారవేశము చెందడము, తన్మయము చెందడం. ఆనాడు ఆ కొరింతీ పట్టణంలో అనేక మంది అనేక విధాలుగా తాగి గొప్ప గొప్ప మంత్రాలు చదివి గట్టిగా బిగ్గరగా పాటలు పాడుతూ కేకలు వేసుకుంటూ తన్మయత్వంలోకి పూరినట్టు వారు తన్మయత్వంలోకి వెళ్ళే పరిస్థితి. ఈ కొరింతీ సంఘమే పేతురు చేసిన గొప్ప కార్యాలు చూశారు, అపోస్తలులు చేసిన గొప్ప కార్యాలు చూశారు, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న ఆ వరాలని లేకపోతే ఆ ప్రభావితం చెందిన ఆనాడు ఆ పెంతుకోస్ దినాన్న ఏ రీతిగా వారు భాషను మాట్లాడారో ఆ విషయాన్ని సాక్ష్యాల కింద విన్నారు. ఈ యొక్క పెంతుకోస్తున్నాడు తర్వాత ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏ రీతిగా వారు తన్మయంలోకి లేకపోతే ఏ రీతిగా ఆ గొప్ప కార్యాలు చూశారు వీరందరూ చూశారు. కాబట్టి వీరు కూడా ఆ పరిశుద్ధాత్మ వరాలు పొందుకుని ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు చేయాలని ఆతృతతో వీరి ఆ తన్మయత్వంలోకి వెళ్ళడానికి పాత పద్ధతులు మొదలు చేయడం ప్రారంభించారు, ఆ పాత పద్ధతులు అవలంబించడం ప్రారంభించారు. వీరు ఏ రీతిగానైనా పరిశుద్ధాత్మ వరం ద్వారా అటువంటి పొజిషన్లోకి వెళ్ళాలి, అటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఆ తన్మయత్వం ఎస్టసీ అనేది కొరింతీ సంఘం కొరింతీ ఆ ఊర్లో లేకపోతే పాత మతంలో వారు అనుసరించిన పద్ధతులే ఇక్కడ కూడా అనుసరించడం ప్రారంభించారు. ఇదిగో మేము కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాం, అటువంటి అనుభవంలోకి మేము కూడా వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇదిగో ఆత్మవరాల్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు పాత పద్ధతులు ఆనాడు ఉన్నారన్న విషయం నాకు తెలుసు, కానీ ఆ పాత పద్ధతులు ఇప్పుడు మీ జీవితంలో అది కనుక మీరు ప్రభావితం చెందితే మీరు దానిని తప్పుగా అర్థం చేసుకునే వారంగా ఉంటారు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఈ హెచ్చరిక కింద అపోస్తలుడైన పౌలు కొరింతీ సంఘానికి రాస్తున్నారు. ఇదిగో మీ డాక్ట్రిన్స్ అనేది, మీ ఆరాధన అనేది నిజమైన దేవుడి కింద నిజమైన దేవుణ్ణి చూసే విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అందుకనే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఈ యొక్క 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే కనుక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం 3వ వచనంలో చూస్తే ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప
ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడనియు యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నానన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మీరు ఆనాడు ఆ సంఘంలో సూచించేసి ఉంటారు, భవిష్యవాణి చెప్పేవారు లేకపోతే ఈ రీతిగా జాతకాలు చెప్పేవారు ఉంటారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వరం ద్వారా జాతకాలు చెప్తున్నారని మీరు బహుశా భావించవచ్చు. ఆ పాత పద్ధతులన్నీ మీ మీద ప్రభావంతో చెందవచ్చు, మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. బహుశా మీరు పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా లేకపోతే మన మనసాక్షిని గద్దించే విధంగా లేకపోతే మనకు ఆదరణకర్త కింద మీరు బహుశా చూడకపోవచ్చు. వారు మీరు పాత పద్ధతుల ప్రకారము పరిశుద్ధాత్మ మా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాకు ముందుగానే చెప్పాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మా కళల రూపంలో తెలియాలి, లేకపోతే ఈ రీతిగా తమయత్వంలోకి వెళ్ళాలని పరిశుద్ధాత్మని మీరు బహుశా ఆ రీతిగా చూస్తున్నారేమో. మీరు ఆ పాత పద్ధతులు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద ప్రభావితం చెందకుండా చూసుకోండి అనే గద్దం ఒక హెచ్చరిక అనేది ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాయడం మనం చూస్తున్నాం. రెండవది మన మిషన్ ఏంటంటే మనము దేవునితో సరైన సాంగత్యము లేకపోతే దేవుని గురించి అర్థం చేసుకోవాలన్నా, ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం అర్థం చేసుకోవాలన్నా మన పాత జీవితము ఆ పాపపు జీవితము మన మీద ప్రభావం ఉంచకుండా మనం కాపాడుకోవాలి. ఆ ప్రభావం మన మీద ఉండకుండా బలముగా దేవుణ్ణి సరైన రీతిలో అర్థం చేసుకుని మనం పోరాడుతూ మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో నేను ఎంత దేవుణ్ణి ఉన్నా సరే నేను నా శరీరంతో నేను పోరాడుతున్నాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. పాత పద్ధతులు బహుశా అతని మీద ఇంకా ప్రభావం ఉండొచ్చు, పాత జీవితం ఇంకా తన మీద ఇంకా ప్రభావం ఉండొచ్చు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇదిగో నేను ఆ శరీరంతో నేను పోరాడుతున్నాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ పోరాటము నీ శరీరంతో, నీ పోరాటము నీ గతముతో, నీ పోరాటం నీ పాత పద్ధతులతో నువ్వు పోరాడుతూ నీ దేవునికి నీకు మధ్య ఉన్న అగాధాన్ని తుంచివేయడానికి ఏ రీతికైనా పోరాటమైనా ఎంత గొప్ప పోరాటమైనా మనం పోరాడలే పరిస్థితులు ఉన్నది. మూడవ పోరాటము అది నీకు నీవు నీ కొరకు చేసుకునే పోరాటం. మొదటి పోరాటము దేవుని కొరకు చేసే పోరాటము, రెండవ పోరాటము నీవు నీ తోటి వారి కొరకు చేసే పోరాటము, మూడవ పోరాటము నీ కొరకు నువ్వు చేసుకునే పోరాటము. దేవునితో సాంగత్యము కొరకు, దేవునితో సహవాసం కొరకు, నీకు నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు, వ్యక్తిగతంగా నీ కొరకు నువ్వు చేసుకునే పోరాటము. ఈరోజు స్వతంత్ర సమరయోధుల గురించి మనం ధ్యానించుకున్నాము. నువ్వు ఒక స్వతంత్ర సమరయోధుడి కింద, నీ యొక్క ఆత్మీయ జీవితంలో స్వతంత్ర సమరయోధుడి కింద దేవుని నువ్వు తోటి వారికి పరిచయం చేసే పరిస్థితిలో ఉండాలి. దేవుని ఆరాధనను, నిజమైన ఆరాధనను తోటి వారికి పరిచయం చేసే రీతిగా ఉండాలి. నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కృపను, ఆ కరుణను, ఆ ప్రేమను తోటి వారికి పరిచయం చేసే ఆ పోరాటం ఉండాలి. మూడవది అతి ప్రాముఖ్యమైనది, నువ్వు దేవునితో సంబంధము, నిజమైన సంబంధం కలిగి ఉండడానికి చేయవలసిన పోరాటము కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు నిజమైన ఆత్మీయ జీవితంలో ఒక స్వతంత్ర సమరయోధుని కింద ముందుకు సాగుతూ క్రీస్తుని ఆనాడు పోరాటం ఏ రీతిగా చేశాడో క్రీస్తుని వెంబడించే వారి కింద ఉండులాగిన త్రియేక దేవుడు మనకు ఆయన శక్తిని బలమును అనుగ్రహించను గాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. Oh, no.
పరిశుద్ధుడా, ప్రేమా కృపల మా ప్రియ పలవు తండ్రి, నాన్న నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభువా మా జీవితంలో మరొక అవకాశాన్ని గురించి మమ్మల్ని సజీవులకలో ఉంచి ఈ తృత్వ పండుగ తర్వాత పెద్ద ఆదివారపు ఆరాధనలో ప్రభువా పాల్గొనడానికి మాకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఎన్ని మారులు నీ మార్గం నుంచి వెళ్ళిపోతున్నా, నీకు విరుద్ధంగా మా జీవితాలు జీవిస్తున్నా ప్రభువా, నీ ప్రేమను మా పట్ల ప్రభువా విడనాడకుండా అనుదినము ప్రభువా మమ్మల్ని హత్తుకుంటున్న రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ఆరాధన వీక్షించిన వారందరినీ ప్రభువా మీరు పేరు పేరున దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాము. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించే వారిని, టెక్నికల్ సపోర్ట్ అందించిన వారిని, బాకీ బాగా చదివించిన వారందరినీ ప్రభువా మీరు దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు వాక్యము ద్వారా మాకు నేర్పించిన సంఘటనలు బట్టి నీకు వందనాలు. నన్న విత్తబడిన వాక్యము మా హృదయాల్లో నూరంతులు ఫలింపజేసి ప్రభువా నాన్న ఆ వాక్యానుసారము జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. ఆ క్రమంలో మేము ఎదుర్కొనే ప్రతి శోధన అధిగమించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మరి వేడుకుంటున్నాం ప్రభువా. స్వతంత్ర యోధుల కింద ప్రభువా ఆనాడు నాన్న నువ్వు ఏ రీతిగా ప్రభువా ఆనాడు యెరూషలేము దేవాలయంలో శుద్ధీకరణ కార్యక్రమం చేసి ప్రభువా ఆలయంలో నేను ఆరాధన శుద్ధీకరించావా, అదేవిధంగా మా జీవితంలో ప్రభువా ప్రతి ఒక్కరిది ప్రభువా నీ పట్ల జీవించే జీవితము, మా ఆత్మ జీవితము శుద్ధీకరణ చేసుకుని అనుదినము ప్రభువా నీ యొక్క ఆరాధనలో నన్ను నిజమైన ఆరాధన చేసుకుంటూ తోటివారి పట్ల నీ యొక్క కృపను పంచుతూ ప్రభువా మా జీవితంలో ఉన్న పాతవన్నీ గతించిపోలాగిన నీ యొక్క సహాయము నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మా సంఘస్థలో ఉన్న వారందరినీ దీవించమని వేడుకుంటున్నాం నాన్న. సండే స్కూల్ వారిని, యూత్ వారిని, అదేవిధంగా శ్రేయల సమాజం వారిని దీవించమని వేడుకుంటున్నాం. సండే స్కూల్ వారు, యూత్ వారు ప్రభువా ఆన్లైన్లో వారు చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు. నీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించి నీ యొక్క ఆత్మ నడిపింపుతో ఇంకను ప్రభువా ఆ పరిచర్యను బట్టి ప్రభువా అనేక మంది నీ విశ్వాసంలోకి వచ్చేలాగా నీ యొక్క సహాయము నడిపింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా వృద్ధాపులు ఉన్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి యొక్క ఆరోగ్యమని యొక్క ఆధునంలో ఉంచుకోండి. వారి యొక్క ఆదరణ సహవాసం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నేను విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభువా ఇదిగో తండ్రి నాయన ప్రభువా మరి అనేక మంది భయముతోనూ ఆందోళనతోనూ జీవిస్తుండగా ప్రభువా వారందరికీ నీ యొక్క ఆదరణ సహవాసం అందించి తండ్రి. ఇదిగో ప్రభువా ఈ యొక్క భయం లేకుండా ఈ యొక్క జ్ఞానముతో బాధ్యత గల పౌరుల కింద ప్రభువా ఈ సమాజంలో మేము నేను మసులుకుంటూ ప్రభువా ఇదిగో తండ్రి నాయన నీ యొక్క కృపను బట్టి నీ యొక్క సంరక్షణలో మా జీవితాలు ముందుకు సాగులాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభువా పేరు పేరున దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా మరి నాయన మా దేశం యొక్క స్వతంత్ర దినోత్సవం గడిచిన దినాన్ని జరుపుకున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభువా మేము జీవిస్తుండగా ప్రభువా నేను అలనాడు వారు చేసిన త్యాగాలను ప్రభువా మరి నైనా మరి స్వతంత్ర సమయోధులు చేసిన త్యాగాలను మేము మర్చిపోకుండా ప్రభువా స్వతంత్రాన్ని ప్రభువా మేము నైనా మరి మిస్యూజ్ చేసుకోకుండా ప్రభువా దాన్నైనా చక్కగా మా జీవితాలు అవలంబించుకుని బాధ్యత గల పౌరుల కింద ప్రతి ఒక్కరు మరి మసుకులాగిన ప్రభువా నీ యొక్క సహాయము నడిపింపు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రినైనా మా సంఘంలో ప్రభువా అనేక మంది ఆప్తులను కోల్పోయి ఉన్నవారు తండ్రి, వారందరూ ప్రభువా నిరీక్షణ ఆనందం మీరు అనుగ్రహించండి. కరోనా వైరస్ వచ్చి సోకిన వారందరినీ ప్రభువా మీ చేతికి అప్పిస్తున్నాం. నేను నీ యొక్క గాయపు నష్టాలతో వారు ముట్టి వారు త్వరగా కోలుకుని యథావిధిగా ప్రభువా వారి జీవితాలతో నేను వారి కుటుంబాలతో వారు ప్రభువా మరి జీవనం సాగించలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి మరి గూట్ల విజయ్ శాంసన్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా కొయ్య వెంకటేశ్వరరావు గారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. నేను వారి ఇరువురిని పిలుపుని అందుకుని సన్నిధానం చేరనని నమ్ముతున్నాం తండ్రి. మరి విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం, వారి బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి, తల్లిదండ్రులు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి వారి కుటుంబీకులందరూ ప్రభువా నీ నిరీక్షణ ఆనందం పొందుకుని ప్రభువా నీ క్రైస్తవ విశ్వాసంలో బలంగా ఉండి ప్రభువా ఇంకను ప్రభువా నీ మీద ఆధారపడుతూ వారి జీవితాలు ముందుకు సాగులాగిన నీ యొక్క ఆత్మ నడిపింపు వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా మరి గడిచిన దినాల్లో మరి కేరళ ప్లెయిన్ క్రాష్లో ప్రభు, ఏరోప్లెయిన్ క్రాష్లో ప్రభువా మరి ఆ ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నీ యొక్క ఆదరణ సహవాసం అందించండి. అదేవిధంగా కేరళలో, మహారాష్ట్రలో, దేశంలో అనేక ప్రాంతాలలో ప్రభువా మరి వరద బీభత్సం సృష్టిస్తుంది. నేను అనేక మంది రైతులు వారి పొలాలు కోల్పోయారు. నేను అనేక మంది ప్రభువా వారి జీవనాపది కోల్పోయారు. అనేక మంది వారి నిరాశ్రయులైన పరిస్థితుల్లో వారు ఉన్నారు తండ్రి. నేను ఆయా గవర్నమెంట్స్ తండ్రి నేను వారి త్వరగా నేను మరి కావలసిన వనరులను వారికి సమకూర్చి నేను మరి ఆదరణ కోల్పోయిన వారందరికీ ప్రభువా నీ యొక్క చేయుత్ అందించలాగా నీ యొక్క సహాయం నడిపింపు వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి బెరూట్లో జరిగిన ప్రభువా ఆ విపత్కరమైన పరిస్థితి అందరూ ప్రపంచమంతా చూసిన తండ్రి, నేను ఇదిగో ప్రభువా ఆ దేశమంతా అనేక మంది ప్రభువా నిరాశ్రులైన పరిస్థితి ప్రభువా ఆప్తులు కోల్పోయిన పరిస్థితి ఏం చేయాలో తోచిన పరిస్థితి ఎవరో చేసిన తప్పుకు ప్రభువా వారు నన్న మరి యొక్క బాధ్యతను ప్రభువా యొక్క విక్టిమైజ్ అయిపోయిన పరిస్థితిలో వారు ఉంటుండగా ప్రభువా నీ యొక్క ఆదరణ సహవాసం అందించండి. వారు మీరు తోడే ఉండండి ప్రభువా. వారి జీవితంలో వారి దేశం ప్రభువా ముందుకు ఏ రీతిగా సాగాలో ప్రభువా నీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించి నడిపించి మరి వేడుకుంటున్నాం. అదేవిధంగా
మా సంఘస్థుల ప్రభువ మరి గడిచిన దినాలలో గడిచిన వారంలో ఈరోజు ప్రభువ మరి బర్త్డేస్ వెడ్డింగ్ ఆనివర్సరీ జరుపుకున్న ప్రతి ఒక్కరిని ప్రభువ మీరు దీవించి ఆశీర్వించండి. మరొకసారి ప్రభువ వాళ్ళకు నువ్వు అనుగ్రహించిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను గడిచిన సంవత్సరాలు ఏ రీతిగా ప్రభువ నీ యొక్క కార్యాలు వారు చవి చూచారు, నీ యొక్క విజయాలు పొందుకున్నారు, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. రాబోయే దినాల్లో కూడా ప్రభువ నీ కాపుల వరకు అనుగ్రహించి నీ యొక్క ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించి మరి వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువ ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నాకు ప్రభు ఈ యొక్క ప్రార్థనలో ఏకిపిస్తున్న వారందరూ ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి ప్రార్థన ఆలకించి ప్రభు మీ చిత్తానుసారంగా వాటి జవాబులు దయచేయమని వేడుకుంటున్నాం. మరొకసారి నీ చిత్తమైతే ఇదే రీతిగా నీ సన్నిధానం మేము తోడుకుని వచ్చి ప్రభు నిన్ను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నిన్ను ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో అనుగ్రహించి మనం వేడుకొంచు. మా ప్రభు నువ్వు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందున వేరునట్లు భూమి మీద వేరడం గాక, మా అనుగ్రహారణడు మాకు దయచేయం. మళ్ళా ప్రార్థన చేసి వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించం. మమ్మల్ని శోధనలు తేకాదిస్తున్నట్టు తప్పించం. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వ పండుగ తర్వాత 10వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మరొకసారి త్రియేక దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆరాధనలో వీక్షిస్తున్న వారందరికీ, అదేవిధంగా ఆరాధనలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్య భాగాలు చదివిన వారంలో మరియు ఈరోజు బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న మన సంఘ సభ్యులందరికీ సంఘమంతటి తరపున వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మరి వాక్య భాగాలు చదివించిన శ్రీమతి వజ్రమ్మ దేవానంద్ గారికి, అదేవిధంగా శ్రీమతి రాజేశ్వరి జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనకి చక్కటి పాటలు పాడించిన కొయిర్ వారికి, మరి వారు లీడ్ చేస్తున్న మన కొయిర్ లీడర్ అయిన జీపీపీ కుమార్ గారికి, వాద్యాలు వాయిస్తున్న నిర్మల్ సునందుకి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న అక్షయ్కి, జెన్నీకి, లక్కీకి, అదేవిధంగా ఎన్ఎంఎల్సి యూత్ వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారంలో మరి గూట్ల రాజశేఖర్ గారి కుమారుడైన గూట్ల విజయ్ శాంసన్ గారు, అదేవిధంగా పరిమళ వెంకటేశ్వర గారు బతగారైన కొయ్యా వెంకటేశ్వరరావు గారు ప్రభునందు నిద్రించున్నారు. వారి యొక్క కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరందరూ వారిని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 369వ కీర్తన శోధనకు మీరు చోటీయకుడి అనే కీర్తన పాడుకుని ఆశీర్వాదముతో మన ఆరాధనను ముగించుకుందాము.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.